ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త జూలై నెల కొత్త డిఏకి సంబంధించి కొత్త జీతాలు అయితే రావడం జరిగిందండి డిఏ ఫోర్ పర్సంటేజ్ పెంచడానికి ప్రభుత్వం అంగీకారానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జూలై నెలలో కొత్త పిఆర్సి అమలు అవ్వాలి పన్నెండో పీఆర్సీ అలాగే జూలై నెలలో కూడా రెండు వేల ఇరవై మూడు జూలై నెలకి సంబంధించి డిఏ కూడా రావాల్సి అయితే ఉంది సో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ ఉద్యోగులకు డిఏను అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చుకుంటూ వెళ్తుంది ఏపీ ప్రభుత్వం మాత్రం ఎప్పటి నుంచో పెండింగ్ డిఏలను అయితే పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాల్ని ఇప్పటికీ కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది దానికి ఇప్పుడు జూలై నెల డిఏ కూడా యాడ్ అయ్యింది సో వీటి గురించి పూర్తి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఈ డిఏ బకాయలన్నీ కూడా కన్ఫామ్గా రావాలి జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే వీడియోని కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెవెంత్ పే కమిషన్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండు డిఏపిఎంపై దాదాపు క్లారిటీ అయితే రావడం జరిగింది మే నెలకు సంబంధించినటువంటి ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా అయితే వచ్చేసింది సో ఇందులో కూడా పెరుగుదల ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫోర్ పర్సెంటేజ్ డిఏ పెంపు ఖాయమైనట్లేనని నిపుణులు చెబుతున్నారు దీంతో డిఏ నాలుగు శాతం పెరిగితే ఫార్టీ టూ పర్సెంటేజ్గా ఉన్న డిఏ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి అయితే చేరుకుంటుంది ఉద్యోగుల డిఏను ఏఐసిపిఐ డేటా ఇండెక్స్ ఆధారంగా నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే అయితే మే నెలలో జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్లు పెరగడంతో డిఏ స్కోరు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంటేజ్కి చేరింది ఏసీపీ ఇండెక్స్ డేటా ఏప్రిల్ నెలలో వన్ థర్టీ ఫోర్ పాయింట్ జీరో టూగా ఉండగా ప్రజెంట్ వన్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్కి చేరుకుంది జూన్ నెలకు సంబంధించిన ఏసీపీఐ ఇండెక్స్ డేటాతో సంబంధం లేకుండానే డిఏ పెంపు దాదాపు ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి చేరింది ప్రస్తుతం ఫార్టీ టూ పర్సెంటేజ్ అయితే ఉందండి ఇక తాజా పెంపుతో ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి అయితే చేరుకుంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన డీఏను అవైతే అమలు చేయడం జరిగింది రెండో డిఏ ప్రకటన కూడా ఎప్పుడు వచ్చినా జూలై ఒకటో తేదీ నుంచి ఉద్యోగులకు జీతాలు అయితే పెరుగుతాయి గత ఐదు నెలల ఏసీపై ఇండెక్స్ డేటాన్ని పరిశీలిస్తే ఒక ఫిబ్రవరి నెల మినహా మిగతా అన్ని ప్రతి నెలలోనూ కొంత పెరుగుదలైతే ఉంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జూలై నెల డిఏ అయితే రావాల్సి ఉంది జూలైలో పన్నెండో పీఆర్సీని ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్టే